ఫస్ట్ ఎప్పుడో మాది గేమ్ చేంజర్ అయిపోతే గేమ్ చేంజర్ రావాలని టార్గెట్ చేశాం. దాని తర్వాత సో మెనీ ఫిలిమ్స్ అనౌన్స్మెంట్స్ వస్తూ వచ్చాయి. సో ఫైనల్గా 15 డేస్ బ్యాక్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ కామర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ కామర్స్కి రాయడం జరిగింది లెటర్. ఒకసారి ప్రొడ్యూసర్స్ అందరితో మాట్లాడదాము, ఒకసారి మీటింగ్ పిలవండి అని. అప్పుడు ఫైనల్గా 5 ఫిలిమ్స్, అది మా ఫ్యామిలీ స్టార్ డ్రాప్ అయ్యాక 5 ఫిలిమ్స్ సంక్రాంతి రేస్లో ఉన్నప్పుడు అందరు ప్రొడ్యూసర్స్ని పిలవడం జరిగింది. ఆ రోజు హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు. సో వాళ్ళ రిప్రజెంటివ్ కమ్యూనికేట్ చేశాడు ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని. సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాం ఛాంబర్ ద్వారా. సో ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి, అంటే ఇది మనం ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు, ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సో లాస్ట్ 1 వీక్ నేను లేను, సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 డేస్ నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు, ఏదైనా ఒక్క సినిమాన్న తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు, అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందుకు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్, నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్లకు సోలో డేట్ ఇప్పించాలి. సో ప్రొడ్యూసర్స్కి ఆ సినిమాకి హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది, 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది, అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం, ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం, అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్, సో మహేష్ గారిది అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్, సో వీటికి సంబంధించి ఫర్దర్గా షార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా, అది చిన్నది కానీ హీరో ఉండని హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్కు కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి ఛాంబర్ ద్వారా, మేము కూడా కోఆపరేట్ చేస్తామని. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది షార్ట్అవుట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్, టేక్ ఆఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేమెంత రన్నింగ్లో ఉన్నా ఈరోజు మీకు తెలుసు సడన్గా ప్రోగ్రామ్ కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్ని. ఎల్లరికి వర్కం, నాకు అవల తమిళ్ తెలియదు, బట్ ఐ రెస్పెక్ట్ తమిళ్ లాంగ్వేజ్ అండ్ తమిళ్ ఆడియన్స్ అలాట్, అదనాల ఎనకు తమిళ్లో పేసనే ఆశ. ఏదాచే తప్పు ఇరుందా ప్లీజ్ డోంట్ మైండ్. మొదలు ఎల్లరికి విషింగ్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ పొంగల్.
హనుమాన్ ఇస్ అ సూపర్ హీరో ఫిలిం. యువర్ కిడ్స్ విల్ లవ్ దిస్ ఫిలిం. అండ్ దిస్ ఫిలిం కేటర్స్ ఫ్రమ్ ఆడియన్స్ ఎట్ ఫ్రమ్ 3 years టు 70 years ఓల్డ్. దిస్ ఫిలిం హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫన్ యాక్షన్. దర్ ఇస్ సిస్టర్ సెంటిమెంట్, దర్ ఇస్ లవ్ ఇంట్రెస్ట్, అండ్ దిస్ ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ ఫర్ పొంగల్. ఇన్ ఆర్ కల్చర్, ఇన్ ఆర్ సౌత్ ఇండియన్ కల్చర్, ఫర్ ఎవ్రీ పొంగల్ వీ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆఫ్ వాచింగ్ 3 to 4 ఫిలిమ్స్. So I hope you all encourage Hanuman also. We've put in a lot of effort to make it look like an authentic Tamil film. This is not some for the sake of dubbing it. We didn't dub it for the sake of doing it, but we put in a lot of effort and we took all the care to make it look like an authentic film. Please do watch the teasers and trailers. If you like it, please share it with others and welcome us into the Tamil industry as well. It will give us more power to make bigger films. And as Varu Garu said, there are a lot of Tamil artists in the film. If you are not present over here, Samudra Kani Garu is also part of the film. I would like to thank my director Prashant Verma Garu for this opportunity and for this imagination that he has imagined. We've never thought that Hanuman would be received across the globe in this manner, and I would sincerely like to thank my producer Niranjan Reddy Garu. He's missing this event today. He's back in Hyderabad trying to sort out all the releases, because we have 5-6 Indian languages releasing on the same day. So ungal ellarku ellar support nama padamku venum, am I right? Yeah. And nama padam January 12th Hanuman is releasing in theaters. Please do come and watch it only in theaters, because there are films, we might think that a few films can be watched on OTT or on television, but this is one film which you will have to watch on the big screen for the kind of VFX, for the kind of effort, for the kind of superhero effects that we have used. So please do come and watch in theaters, support.